నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఇక మీనరాశి గురించి ప్రస్తావిస్తూ, మీనరాశి వారికి వారం బాగుంది. 10 రూపాయలు వస్తాయని చెప్పిన భావించే చోట 20 రూపాయలు వస్తాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. ఏదో విధంగా మంచి స్థితిని సాధించాలనుకునేటువంటి మీ యొక్క ప్రయత్నం, దివారాత్రాలు మీరు చేస్తున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ మీనరాశి ప్రసాద అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురురాహుల వల్ల అనవసరమైనటువంటి శత్రుత్వం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి దుష్ప్రచారం కొంతమంది వ్యక్తులు చేసే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే అవేవి కూడా మీ మీద ప్రభావం చూపించవు. షష్టమంలో ఉన్నటువంటి రాహు వల్ల శత్రువుల మీద మీరు విజయం సాధించగలుగుతారు, సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపారపరంగా మీ యొక్క నూతనమైనటువంటి ఆలోచన విధానం మంచి ఫలితాలను ఇస్తుంది, ప్రజాకర్షణ పొందుతుంది. ఎవరికీ రానటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనల్ని కార్యరూపంలోకి తీసుకురాగలుగుతారు. ఎవరు చేయనటువంటి ధైర్యాన్ని మీరు చేయగలుగుతారు. 10 మంది నష్టపోయిన వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకొని తీసుకొని ఛాలెంజ్గా మీరు దాన్ని ప్రాఫిట్స్లో నడిపించి మీ శక్తి సామర్థ్యాలేంటో నిరూపించుకోగలుగుతారు. సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి. వాళ్ళ కోసం ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా వ్యాపారం ఈ విధంగా తయారైందా? మేము చదువుకునే రోజుల్లో ఈ రకమైన పరిస్థితి లేదే. సరస్వతీమాత కరుణించేది, కానీ ఇప్పుడు చదువును కొనుక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అది కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేనటువంటి విధంగా ఈ రకంగా విద్యా సంబంధమైన ఫీజులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ప్రపంచంలో మనం బతకగలమా లేవా, పిల్లల్ని చదివించగలమా లేవా అనేటువంటి భావన బాధ కలుగుతుంది. సామాజికంగా ఏర్పడినటువంటి ఈ దుర్నిమిత్తమైన ఫలితానికి ఎంతగానో బాధపడతారు. ధర్మానికి కానికాలం దాపురించింది, న్యాయానికి అరిష్టకాలం దాపురించింది అనేటువంటి బాధ కలుగుతుంది. ఏమిటి ఈ రకమైనటువంటి సమాజంలో మనం ఏ విధంగా మనగలుగుతాం, మనం కూడా మనగలగాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఎక్కువగా మనసుని తొలిచివేస్తాయి. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యూహాన్ని పన్ని ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని, ఎవరికీ తెలియకుండా, అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికి కూడాను ఎవరికీ తెలియకుండా మీరు జాగ్రత్తగా కార్యక్రమాలను విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు. మనం కష్టపడ్డా కానీ, మన మనసులో బాధపడ్డా కానీ మన పక్కన వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి, మన బాధలు ఎవరికి తెలియకూడదు అనే విధంగా మీరు కృషి చేయటం అనేది జరుగుతుంది. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మకస్తులైనటువంటి కార్మికులు సేవకాజనం ఏర్పడతారు, వాళ్ళ వల్ల మీకు మంచి మేలు జరుగుతుంది. అంతేకాక ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క అండదండలు మీకు కొండదండగా నిలుస్తాయి, మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. మనం ఏదో విధంగా మనం ఒక స్థితికి చేరుకోగలుగుతామనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. దానికి కారణం మీరు చేస్తున్నటువంటి కృషే ప్రామాణికం. ప్రతి విషయంలోనూ దైవానుగ్రహం చాలా అవసరమని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మక్కువ చూపిస్తారు. యోగా మెడిటేషన్ వంటివి చేయాలని చెప్పిన భావిస్తారు, కానీ ప్రాక్టికల్గా అది కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. చిన్నపిల్లల యొక్క బాధ్యత దగ్గర నుంచి వృద్ధుల యొక్క బాధ్యత వరకు కూడాను చూసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది అయినప్పటికీ రాజకీయపరమైనటువంటి పదవి లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి చదువును చదువుకోగలుగుతారు. విదేశాలు వెళ్ళాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది. 10 మందికి సహాయం చేయగలిగినటువంటి స్థితిలో మీరు ఉండగలుగుతారు. కానీ ఎవరికి సహాయం చేసినా మిగతా వాళ్ళకి విరోధవాసన భావంతో తగినటువంటి వ్యక్తులకి, న్యాయమైన వ్యక్తులకి, నిజంగా సహాయం పొందాల్సిన వ్యక్తులకు కూడాను మీరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితిని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను మీరు అన్వేషిస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహాలు శుభకార్యాలు కానివ్వండి, సంతాన సంబంధం విషయాల్లో పురోగతి కానివ్వండి, అన్నీ బాగున్నాయి. డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఎక్కువగా ఈ ఖర్చుల్ని మనం దాటుకునే విధంగా ఏ విధంగా అరేంజ్ చేయాలి అనే దాని మీదనే మీరు దృష్టి సారిస్తారు. ఈ పూజా కార్యక్రమాల్లో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి,
ఈ సుమంగళి పసుపు చాలా ప్రశస్తమైంది, చాలా శ్రేష్టమైంది. ఈ సుమంగళి పసుపుని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సానుకూలమైనటువంటి శుభమైనటువంటి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. ఇది అత్యంత విశిష్టమైనటువంటి చక్కటి పొడి. ఇందులో తెల్ల ఈశ్వరు వేరు పొడి కలుస్తుంది, అందుకని దీనికి ఇంత ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పాల్సి వచ్చింది. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.